सो हेलो गाइस, अंदर की वेलकम बैक टू आवर चैनल मिस्टर सैंडी ऑफिशियल। ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజులతర శృంగ ఇగో మీకు చూపించిన కదా రోజుకి నా మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పి, ఇగో నా మ్యారేజ్ ప్రూఫ్, నా మ్యారేజ్ పెళ్లి అయిపోయిన ఫోటో. మా లవ్ స్టోరీ ఒకటే విన్నారు, మేము పడ్డ స్ట్రగుల్స్ మీరు వినలేరు. అది మేము ఇగో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాం చూడండి. ఇదే బ్లాగ్ అప్లోడ్ చేసిన నా ఫేస్ కవర్ చేసిండు, కరెక్ట్ మంచిగా కవర్ చేసిండు. లేకపోతే నన్ను ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళి ట్యాంక్ లో దుగ్గేస్తుంది. ఎందుకని నేనంటే అంత మా ఇంట్లో కూర్చోటి మంచిగా పప్పన్నంతా తినిపిస్తా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ శాండీ ఆఫీషియల్. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజులతర శృంగ. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు నా పార్ట్ వన్ చూసారు, పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే నా పార్ట్ వన్ మాత్రం కంపల్సరీ చూడండి. ఇగో మీకు చూపించిన కదా రోజుకి నా మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పి, ఇగో నా మ్యారేజ్ ప్రూఫ్, నా మ్యారేజ్ పెళ్లి అయిపోయిన ఫోటో, ఇంకోటి నా మ్యారేజ్ సర్టిఫికేట్. ఇది మీకు పర్టికులర్గా అన్ని స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు మా లవ్ స్టోరీ ఒకటే విన్నారు, మేము పడ్డ స్ట్రగుల్స్ మీరు వినలేరు. ఒకసారి ఈయన బర్త్డే ఉంటే ఈయన నాకు అంటే ఫామ్ హౌస్కి రారా అని చెప్పి 1 మంత్ నుంచి నన్ను రిక్వెస్ట్ చేస్తుండ్రు. అయితే పోవాలి అని చెప్పి నాకు కూడా ఉండే, కానీ మా పేరెంట్స్ పంపారు కదా. నేను అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్కి ఈయన బర్త్డే అప్పుడే వచ్చిన. ఇంకా వస్తే ఇంక ఎట్లనన్నా పోవాలా అని చెప్పి నేను ఏం చేసిన, ఇంకా నాకు ఇది ఇష్టం కాబట్టి. అయితే ఏమైందంటే, మేమిద్దరం ఒక వీడియో చేసినాం, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినాం. ఆ రీల్ చేస్తే దాని తర్వాత ఏమైందంటే గైస్, ఈయన వ్లాగ్ పెట్టి పోస్ట్ చేసిండు. దానికన్నా ముందు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేసినాం మా ఇద్దరము. అది మేము ఇగో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాం చూడండి. అయితే ఆ రీల్ పెడితే అందులో నా ఫేస్ మొత్తం బ్లర్ ఉంది, అంటే మా ఇద్దరు ఫేస్లే బ్లర్ ఉన్నాయి. అయినా కానీ మా రిలేటివ్స్ చూసి ఎవరో ఏమో లైట్ తీసుకున్నారు. దాని తర్వాత ఈయన అప్లోడ్ చేసిండు, ఏంది బ్లాగ్ అప్లోడ్ చేసిండు, అందులో నా ఫేస్ మొత్తం కవర్ చేసిండు. మీరు ఒకవేళ యూట్యూబ్ లో శాండీ బర్త్డే బ్లాగ్ అని వస్తే వచ్చేస్తుంది ఆ వీడియో కూడా, మీకే అర్థమైపోతుంది. అలా మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన, అప్పుడు ఎంత ఎంజాయ్మెంట్ చేసినా అంటే ఈమె, మీకు ఆ వీడియో చూసి మీకు అర్థమైపోతుంది ఎంత మంచి ఏమైనా నేను చూసుకున్న వీడియోలో. కానీ ఆ సిచ్యువేషన్స్ ద్వారా ఒకటి వీళ్ళు ఇంట్లో తెలుసుకోవడం జరిగింది. ఇట్లా ఉంటారు కదా రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు. సో ఇలా ఫ్యామిలీ వాళ్ళు మెంబర్స్ కొంతమంది ఇట్లా చేసిరు. ఇక ఎందుకు వాళ్ళందరి పేర్లు లేదని సారీ అందరికీ. కానీ ఏం చేసిరు అంటే ఇట్లా చెప్పడం అదే చేసిరు. అయితే ఏమైంది, ఇంక నా ఇద్దరం వీడియో తీసుకున్న తర్వాత ఇంక రీల్ అయితే నేను అప్లోడ్ చేసేసినాం. దాని తర్వాత ఈయనే బ్లాగ్ అప్లోడ్ చేసినందుకు నా ఫేస్ కవర్ చేసిండు, కరెక్ట్ మంచిగానే కవర్ చేసింది. కానీ నేను ఒక దాంట్లో ఇలా తిప్పుతున్నాడు, ఇట్లా ఇట్లా చేస్తున్న దాంట్లో ఆ పాపం బొమ్మ అక్కడిక్కడ అయిపోయి నా సగం హాఫ్ ఫేస్ అనిపించేసింది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ తెలిసిపోయింది, ఇది ఇష్యూగా అని చెప్పి. అది ఇది అని అంటే ఇక వాళ్ళు ఏం చేశారు, మా డాడీ పంపించారంట. మా డాడీ పంపిస్తే మా డాడీ నాకు ఫోన్ చేశాను, తిట్టిండు, ఏంది నువ్వు ఎవరాడు అది ఇది అని చెప్పి తిట్టిండు. నన్ను తిడితే నేను ఒక డిప్రెషన్ వెళ్ళిపోయినా, ఏం చేయాలో అర్థం కాక. అంటే కొడతారు తిడతారు అనే భయం పడి ఈమె ఇక డిప్రెషన్ ఉండిపోయింది. అయితే ఆ సిచ్యువేషన్ లో ఈమె రోడ్డు మీదకి వచ్చేసింది, రైల్వే స్టేషన్ దగ్గర ఉంది ఒక షూ ఉంటుంది, ఆ మీద ఇప్పటికీ నగర అవి నేను గుర్తుకు అట్లనే దాచిపెట్టుకున్నా. ఆ షూ తెగిపోయింది, ఈమె దిగిపోతే ఇట్లా దిగకుండా నడుస్తుంది. ఇట్లా నడుస్తుంటే నేను చూడలేకపోయిన సిచ్యువేషన్లు ఈమెని, ఎందుకంటే నాకు ఈమె ఆ సిచ్యువేషన్ అస్సలు చూడలేకపోయినా. రైల్వే ట్రాక్ మీద ఆ చెప్పు దిగిపోయింది, రాయలు గుచ్చుకుంటుంటే ఇట్లా దిగిపోతుంది. చెప్పు వేసుకురాలి, అది మంచిగానే ఉంది. నేను వేసుకొని ఉడికొచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను మా మమ్మీ నాకు టిఫిన్ అంటే చేసి పెట్టింది, మా మమ్మీ కూడా తెలియదు ఇవన్నీ. మా అయ్య నాకు ఫస్ట్, మా డాడీ నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పిండు, ఏంది ఇట్లా వీడియో వచ్చింది, ఏంది అది ఇది అని చెప్పి.
అయితే ఇంకా నేనేం చేసిన అన్నం ఏం తినకుండా మా అమ్మ అప్పటికి తెచ్చి పెట్టింది టిఫిన్. అయినా నాకేం కాదు, నేనేం చేసిన ఇంకా నాకేం వద్దు మమ్మీ లోపలికి పోగానే నేనేం చేసిన నా చెప్పులు ఏవో దొరికినాయి గాయస్ అప్పుడు, అవి వేసుకొని మంచిగానే ఉండే అప్పటికి నేను ముట్టనే ఉన్నా అంటే వెనుక మా అమ్మ వాళ్ళ వరకు వస్తుందేమో అని చెప్పి అయితే చెప్పు అయిపోయింది. అరే నేను నేను ఇష్టపడ్డా కాబట్టి నేను చూడలేని ఆ సిచ్యువేషన్లే మీరు చెప్పు. నేను చెప్పులు వేసుకోకుండా వచ్చున్నా నేను ఏదైనా చేస్తుండే, నాతో వచ్చింది నన్ను ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావా లేదా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా లేకపోతే నన్ను ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళి ట్యాంక్ లో దుంకేస్తాంటుంది. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమని ఇది ఎక్కడ తిరిగి నాకు ఇక్కడ దగ్గర పంచాయతీ నేను చెప్పిన జ్యూస్ షాప్ దగ్గర వెళ్ళి జ్యూస్ షాప్ దగ్గర ఆపిన నా ఒక్కడికి ఇంటలేదు మాట ఆమె టెన్షన్ లో ఉంది అని చెప్పి నేను ఏమన్నాను అంటే నన్ను తీసుకెళ్ళిపోయినాకే నాకు తెలియదు అంటే ఏజ్ లేకుండా ఇట్లా పెళ్లి చేసుకుంటే ఎంత గలం ఉంటుందా ఏం చేయాలనిపిస్తుంది నాకు అవన్నీ ఏం లేదు గైస్. అయితే నేను ఏమన్నాను అంటే నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకో, నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుని నేను మా ఇంటికి పోయి నన్ను చంపేస్తారు 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 అంటే అరే నిన్నునిషు నిన్నునిషు అని చెప్పి దూషాం దగ్గరికి పోయి ఆడి చెప్తున్నా అనిస్తాను వానికి అర్థమైంది లేదు మా ఇద్దరు లవ్ స్టోరీ. అయితే ఈమె అతను కొట్లాడుతుంది తీసుకోతావా లేదని చెప్పి నేనేం చేసిన అంటే ఇట్లా కాదని చెప్పి జ్యూస్ దాగంటే రెండు జ్యూస్లు తీసుకో సారీ ఒక జ్యూస్ మట్టిపల్లి వేసిన ఒక జ్యూస్ నేను తాగిన. దాని తర్వాత ఏమైందంటే ఈమెకి ఇట్లయితే కాదని చెప్పి నేను ఒక దగ్గర కూర్చోబెట్టిన కూర్చోబెట్టి మా అన్న వాళ్ళని పిలిచిన అన్న వాళ్ళని పిలిస్తే శాండీ ఇట్లయితే కాదు మన ఇంటికి తీసుకెళ్ళాం అని అంటే మా అన్న వాళ్ళందరూ కలిసి ఇంటికి తీసుకుని వెళ్ళినాం. ఇంటికి తీసుకుని వెళ్తే మా ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా పప్పనంతా తినిపించిన మంచిగా తినిపించిన మంచిగా కప్పు నిండా తినిపించిన తినిపించిన తర్వాత ఏమైందంటే ఇక కొంచెం సంబంధించిన ఇట్లా కాదు నీ షో ఇప్పుడు నీకు ఏజ్ లేదు కదా ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకున్నాం అనుకో కంపల్సరీ రిస్క్లో పడతాం సో ఆలోచించు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇటు నాలే కూడా రిస్క్ పడద్దు కదా అని చెప్పి నేను అట్లా కొంచెం ఒక మాట చెప్పి ఇంటికి దగ్గర దింపేయడం జరిగింది. దాని తర్వాత ఏమైంది ఈమె ఢిల్లీకి వెళ్ళిపోతుంటే ఆ ట్రైన్ వీడియో పెట్టిన చూసినాం ఆ ట్రైన్ వీడియో చాలా వైరల్ అయింది. అయితే నేను ఇక్కడికి వెళ్ళి ఇంకా అంటే అంతైనా నాకు చెప్పింది ఇట్లా కాని ఇష్యూ ఇట్లా కొంచెం అంటే నీకు ఏజ్ వచ్చేంత వరకు అన్నా నువ్వు ఆగు నువ్వు ఇట్లా చేసుకున్నావు అనుకో ఏం పరాక ఉండదు నువ్వు వచ్చేస్తావు మీ ఇంట్లో తెలిసిపోతుంది ఈయన అని చెప్పేసి నేను జైలు వేసేసారు. దాని తర్వాత నీ బతుకు నువ్వు బతుకుతో అది ఏదైనా కన్న వాళ్ళు మంచి చెప్తే నేను కొంచెం ఆలోచించి అవునా సరే సరే అని చెప్పి నేను మెల్ల ఏమైంది 8 o'clock వరకు నేను మా ఇంటికి వచ్చేసిన. మా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డేనే నాకు ట్రైన్ ఉండే నేను ఇంకా ట్రైన్ చేసుకుని వెళ్ళిపోతుండే. అయితే నాకు పొద్దున అంటే పొద్దున ఫోన్ చేసిన 8:30 ట్రైన్ ఉండే అయితే నేను రాత్రి అంతా నిద్రపోకుండా అమ్మ తోడు నిషు నా వైఫ్ మీద ఒట్టేసి చెప్తున్నా రాత్రి అంతా నిద్రపోకుండా నేను మెలుగున్న ఈమె కోసం అరే ఈమె ముఖం చూడకపోతే ఏడా మిస్ అయిపోతుందా అని చెప్పి కానీ ఏమంటే నాకు మస్తు ఇష్టం ఏమంటే నాకు పంచ ప్రాణాలు ఏమైనా వదిలి మాత్రం నేను అసలు ఒక క్షణం ఉండలేను. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాట ఎంత గొడవ పడ్డా కూడా ఒక నిమిషం కూడా అట్లా ఉండలేను. నాకు ఈమె గురించి చెప్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను ఏం చేసిన రాత్రి అంతా నిద్రపోకుండా రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి కూర్చొని ఆడ ఏదో నాకు అసలు ఫస్ట్ కాచిగూడ అని చెప్పారు కాచిగూడ వెళ్ళి కూర్చున్నా ఆడ కాదు ట్రైన్ వేడున్నావా అని అడిగాను. నేనేం చెప్పి అయ్యో మా ట్రైన్ బయలుదేరిపోయింది నేను వచ్చేసిన అంటే నా మీద వట్టా నా మీద వట్టా అని అన్నారు. అంటే నేను ఇక ఒట్ట అయితే వెళ్ళాను కదా అబద్ధాలు ఒట్ట అని నేను ఫోన్ కట్ చేసిన కట్ చేసిన తర్వాత ఇంకా మేము అందరం రిలేటివ్స్ అని అందరూ వస్తాయి కదా స్టేషన్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఇంకొక బండి తమ్ముడు ఉండేదాంటారు ఎందుకు ఇక్కడ అసలు లిటరల్గా చెప్పాలంటే నేను మీకు సడన్ సర్ప్రైజ్ నాకు కొంతమంది సపోర్ట్ చేసారు ఈ రిలేషన్లో ఉంది అని చెప్పి నేను ఇక సడన్ నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు కదా అట్లా అని చెప్పి మీ నాకు హెల్ప్ అని చెప్పి కొంతమందికి తెలుసు సో వాళ్ళలో నాకు ఒక రోజు చెప్పారు అన్న ఇగో రిలేషన్లో ఉంది అంటే నేను అడిగి వెళ్ళి తొంగి చూస్తుంటే మిల్లా నన్ను చూసి ఆగకుండా వాళ్ళ ఇంట్లో నోట్లేసి వచ్చేసింది దగ్గరికి అలా మమ్మీ వాళ్ళందరూ అక్షర పాపం అలసడ ఉన్నారు వాళ్ళందరూ నోట్లేసి నా దగ్గరకు వచ్చేసింది నగర గురికి రాగానే గెలిచి కంపల్సరీగా ఏడుస్తుంది అని చెప్పి ఇక నేను ఈమె ఏడ్చి అసలు ఏడిపోద్దు అని చెప్పి నేను పోయినా కానీ ఈమె ఏడ్చింది ఆ రోజు ఇగో ఈమె ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళింది కానీ మీ అందరికీ ఇది ఫేస్ చేసి ఉంటారు మీరు అందరూ మీ లవర్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీరు కంపల్సరీ మీ లవర్ మిమ్మల్ని ఇక్కడ నుంచి వదిలేసి వెళ్తున్నప్పుడు మీ మనసు తీసుకెళ్ళినట్టు ఉంటుందా లేదా కంపల్సరీ నా మనసు ఈమె దగ్గరనే పెట్టేసిన ఆ రోజు 2-3 డేస్ నాకు అన్నం లేదు ఏం లేదు నాకు అసలు ఏమైనా చూడబోదైతుంది కానీ నాకు అంటే ఎంత బాధ అనిపించింది తెలుసా జుట్టు ఏమో ఎట్లెట్లనో ఉంది ఎట్లనో కళ్ళ కింద ఇంత బ్లాక్ హెడ్స్ వచ్చేసినాయి ఇట్లా వచ్చి మొత్తం రెడ్ అయిపోయినాయి నైట్ అంతా పడుకోకుండా నేను షాక్ నువ్వు
నువ్వేంది ఎందుకు వచ్చినావు అసలు వీడికి అది ఇది అని చెప్పి నేను నాకేం చేసావు అసలు వస్తుంది ఇక ఏం చేసినా సరేలే నేను ఏం చేసిన నేను మాట్లాడుతున్నా అడిగి నాకు వీడియోలు కొడుతున్నావు నేను కొడుతున్నాను ఏడిచినావు మాట్లాడుతున్నావు కదా ఏడిచినావు నువ్వు అదే అంటే ఆఫ్ కోర్స్ సీడ్ కాదు చెప్పండి ఎన్ని మెమోరీస్ ఇక్కడ ఇదేతో ఉండిన తర్వాత వెళ్ళిపోతున్నావు మళ్ళీ వస్తున్నావు రాను మా డాడీ ఎంత కొడతారో ఏమో అది అని చెప్పి నా బాగా నాకుంది సో ఇక నా వేసిన తర్వాత ఇక నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను ట్రైన్లో ఉన్న 2-3 అవర్స్కి వీడియో పోస్ట్ చేసిండు అది 2.5 మిలియన్ పోయింది వన్ డేలో 2.5 మిలియన్ వెళ్ళిపోయింది వన్ డేలో 2.5 మిలియన్ వెళ్ళిపోయింది ఇంకా ఒక 1 మంత్లో 2 మంత్స్లో 6 మిలియన్ పోయింది అది మా హైలైట్ వీడియో అంటే అదొకటే మా ఇద్దరు దాంట్లో ఇంకా అది అది నేను ఎడిటింగ్ కూడా ఎట్లా అనుకుంటున్నా ఈమె ట్రైన్లో వాడుకొని ఏడుచుకుంటే నాకు వీడియో కాల్ చేసింది నేను ఏడవకు నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి మనసు ఇప్పి మరీ చెప్పిన అయినా ఏడుస్తుందని చూసుకుంటా మాట్లాడతలేదు జస్ట్ ఇట్లా వీడియో పెట్టుకుని ఆ వీడియో కూడా మీకు సైడ్లో ఇస్తాను అండి ఇట్లా వీడియో పెట్టుకొని పండుకుంది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది అరే ఇట్లయితే కాదు ఉంది నా దగ్గర వీడియో అయితే నేను ఇక నేను ఏం చేయలేను కంపల్సరీ నాకు ఈమె మ్యారేజ్ చేసుకోవాలి ఈమె కూడా ఫిక్స్ అయిపోయింది మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అంటే ఎప్పుడైతే మేము కలిసి నేను వెళ్ళిపోయినా అప్పుడు అంతా లేకుండే కానీ ఈసారి ఎందుకో ఇట్లా అదే నేను వదిలేసుకుంటే నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను ఆ ఒక ఫీలింగ్ ఇంకా 2-3 టైమ్స్ వచ్చిపోయినా అప్పుడు ఏం లేకుండే ఏ రైట్ లేము అందరు వస్తా అనుకుని ఉండే కానీ ఈసారి ఎందుకు అట్లా అయింది అంటే ఇంట్లో తెలిసిపోయింది కదా అట్లా అని చెప్పి కొంచెం మీకు క్రిటికల్ గా ఇంట్లోనే ఉంచేస్తారు ఇంకా రానియర్ నా దగ్గరికి నన్ను కలవనియరు ఇంకొకసారి హైదరాబాద్ హైదరాబాద్ వచ్చినా కూడా నన్ను కలవదు ఇలా అట్లా ఇక అన్నీ ఎందుకని అవన్నీ ఉంటాయి కాబట్టి ఆడపిల్ల ఇంట్లో సో అట్లా అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అని చెప్పి నేనేం చేసిన ఒకరోజు నాకు ఇక 1 మంత్ అయిపోయింది 2 మంత్స్ అయిపోయింది నాకు అయితే లేదు అసలు మేము చూడాలని నేనేం చేసిన నేను వస్తా ఢిల్లీకి వస్తా అంటే వస్తా నేను కలుస్తా నేను చూస్తా నేను నాకు అంటుంటే వస్తా అని చెప్పి ఎప్పటి నుంచో అంటే ఇక ఏమో వస్తాడో రాడో నేను కూడా లైట్ తీసుకున్నా అయితే మెల్లగా ఒకసారి ఏం చేసిండు బుక్ చేసుకున్నాడు వచ్చేసినాడు ఇక్కడికి ట్రైన్ నుంచి వచ్చిండు వచ్చిన తర్వాత నాకే నేను ఢిల్లీలో ఉండి నాకు తెలియదు ఏమని అక్కడ ఢిల్లీలో లాక్డౌన్ ఉందంట నాకు ఈమెకు తెలియదు నాకు ఇట్లా తెలిసిందంటే నేను ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ అడిగితే G20 అన్నారు G20 అంటే ఒక 5 డేస్ మోడీ గారు అక్కడ లాక్డౌన్ వేసినారంట అది నాకు తెలియదు అయితే నేను అక్కడ బయట వచ్చిన తర్వాత అందరిని కనుక్కున్నా ఇట్లట్లా అన్న ఇప్పుడు ఎట్లుండాలన్నా అదే అంటే వాళ్ళందరూ ఏమంటారు బ్రో నువ్వు ఒకవేళ రూమ్ తీసుకున్నావు కూడా ఆ రూమ్ ఎయిర్ అయినా బార్నికెళ్ళతో ఆ పోలీస్ వాళ్ళే మారుతాయి తిరుగుంటే అంటే నాకు భయం వేసింది నాకు ఎవరు తెలియదు అక్కడ ఎవరు తెలియదు నేను ఏం చేసిన మా ఫ్రెండ్స్ ఉంటారు సరోజనారు ఉంటారు వాళ్ళు నాకు నా అంటే ఉంచుకుంటారు వాళ్ళ రూమ్లో కానీ ఎందుకు వాళ్ళు అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు సో అట్లా చెప్పి నేను వాళ్ళకు కూడా ఏం బాధ పెట్టకుండా వాళ్ళు ఏమన్నారు అన్నా నువ్వు రా మా దగ్గర కంటే నేనే వద్దు అని చెప్పి మీకు చెప్పి నేను మా ఇంటి దగ్గర దాకొచ్చినాడు గైస్ నేనేం చేసిన ఏదో రూమ్ బుక్ చేద్దామని చెప్పి నేను మా ఇంటి వరకు తీసుకొచ్చిన ఇంటి వరకు తీసుకొచ్చిన తర్వాత మా ఇల్లు అంటే ఒక 10 మినిట్సే దూరం నేను వద్దాము అట్లీస్ట్ ముఖమన్నా చూసి పోదాము అనుకుని నేను అంటే నేను ట్రైన్ మళ్ళీ ఎప్పుడు ఉండేదా రిటర్న్ నా రిటర్న్ ట్రైన్ ఆ రోజు నేను వచ్చేసిన మధ్యాహ్నం కాదు నైట్ 9:30 ఏమో దిగిన అయితే 10:30-11 ఇంటి దగ్గరికి వెళ్ళిన కానీ నాకు కూడా మొత్తం షాప్స్ క్లోజ్ నా ఫోన్లో ఛార్జింగ్ చూస్తే 2% ఉంది నేను మీకు కాల్ చేసిన ఇట్లయితే కాదు బాబు నేను వెళ్ళిపోతున్నా నాకు ఇక్కడ ఉండబోదు అయితే లేదు ఎందుకంటే నేను తీసుకొచ్చిందే 2000 ఆ 2000 నేను ఏడు ఉండాలి 5 డేస్ అంటే రోడ్డు మీద వాడుకోవాల్సింది వస్తుంది అని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ ట్రైన్ మార్నింగ్ 6:30 ఉంటే ఆ రైల్వే స్టేషన్లో నా జర్నీ అంతా మా హైలైట్ అబ్బా అసలు చెప్పుకోవాలంటే ఆ రైల్వే స్టేషన్లో బ్యాగ్ వేసుకొని ఛార్జింగ్ లేదు ఫోన్లో నేను ఇక్కడ పడుకుంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతా అని చెప్పి బ్యాగ్ వేసుకుని దోమలు కరుస్తుంటే దోమలు కొట్టుకుంటే లెక్క పెట్టినానండి దోమలు కొట్టుకు 1, 2, 3, 4, 5 దోమలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్న ఆ రోజు అట్లా కష్టపడ్డాయి కాబట్టి ఈరోజు నాకు ఇంత బంగారం లాంటి భార్య దొరికింది చెప్తా కదా డైలాగ్లలో నేను సో నేను ఆ నుంచి ట్రైన్ మళ్ళీ మార్నింగ్ వచ్చేసిన ట్రైన్లో వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసింది నాకు అది ఒకటే బాధ అనిపించింది అరే ఇంత దూరం వచ్చి నేను కలవలేకపోయింది అని చెప్పి నాకు నా ఏడుపు నాకుండే ఈ వేడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిటరల్గా నాకు ఎవరైనా కొంచెం నా ముంగటికి వచ్చి కొంచెం ఎవరైనా ఏడిచినా కూడా నాకు బాధ అనిపించేస్తుంది ఎందుకంటే నేను అన్ని ఫేస్ చేసినా కాబట్టి నాకు అన్ని బాధ అనిపిస్తుంది ఈమె మెయిన్ థింగ్ నాకు ఈమెనే ప్రపంచం ఈమె ఏడిస్తే నేను అసలు చూడలేను కాదు ఈమె గంటల నుంచి నీళ్ళు వస్తే ఫస్ట్ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా నిజంగా చెప్తున్నాను నేను ఎందుకు దేవుణ్ణి మొక్కినా అంటే నేను పోయిన తర్వాతనే ఈమె ఏడవాలి నేను ఉన్నప్పుడు ఈమె ఏడిచింది అనుకుని చూడలేను
అయితే మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసిన అయితే ఈయన హైదరాబాద్కి వచ్చేసినాడు. వచ్చిన తర్వాత ఏమైంది నాకు ఇంక ఎందుకో ఈయన వీడియో వరకు వచ్చింది అనుకున్నారే నేను ఎందుకు అయితే నా 18 పడిపోయినాయి, 18+ అయిపోయినాయి. 18+ అయిపోయిన తర్వాత నాకు ఇంకా డౌట్ వచ్చింది, అందమాలు అందరు కదా నీ 18 నెక్స్ట్ డే వచ్చినా కానీ ఏం కాదు అమ్మ నీ ఇష్టం అని చెప్పి. అయితే నాకు 18 పడిపోయింది, నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడన్నా పెళ్లి చేసుకోవాలా అని చెప్పి నేనేం చేసిన, నాకు తెలియవలసి ఉంది నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తావా చేయవా అంటే నేను చెయ్యనమ్మ తల్లి, మళ్ళీ ఏమన్నా అయితే అది పైసలు లేవు నా దగ్గర, ఎక్కడికి వెళ్ళి బుక్ చేయాలి, నేను పైసలు లేవు. నిజంగా చెప్తున్నా, నా మ్యారేజ్ స్టోరీ మీరు వింటే నిజంగా అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కొన్ని ప్రశ్నల వల్ల నాకు కెమెరా ముందు నాకు మాట్లాడడం రావట్లేదు, కానీ మా మ్యారేజ్ స్టోరీ మీరు వింటే మీరే షాక్ అయిపోతారు తెలుసు. అట్లా మ్యారేజ్ చేసుకోవాలి, నా దగ్గర పైసలు లేవు. ఈమె ఫోన్ చేసిన ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి, నేను వస్తా హైదరాబాద్ లాస్ట్ కోసం నేనేం చేయలేదు అని అనుకున్నాను. ఇది దాని తర్వాత నేనేం చేసిన, ఒక మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్తో నేను చేసిన నా దగ్గర కొన్ని మనీ ఉంటే నేను అన్ని కలిపి ఒకవేళ నా దగ్గర ఉన్నప్పుడు నేను మళ్ళీ నీకు రిటర్న్ చేసేస్తా అని చెప్తే ఆయన ఫ్లైట్ బుక్ చేసినాడు. చేసిన తర్వాత ఆయన నాకు ఫోన్లోనే పంపించినాడు. పంపించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసిన, ఎప్పుడు 21కి వచ్చిన, 21 సెప్టెంబర్కి ఇక్కడికి వస్తే ఎప్పుడు మార్నింగ్ ఎన్ని 1 o'clock దిగినా, మధ్యాహ్నం 1 o'clock కాదు 3 o'clock దిగిన ఫ్లైట్ ల్యాండ్ అయినా, 3 o'clock దిగితే నాకు ఫోన్ చేసింది. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా వస్తావా రావడం పికప్ చేసుకుంటావా లేదా అంటుంది. బండి లేదు ఏం లేదు, నేను 2-వీలర్ తీసుకొని ఆడ దాకా పోయినా, ఆడ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిన 2-వీలర్ తీసుకుని, 2-వీలర్ తీసుకుని ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్తే ఆడ నాకు తెలిసిన అన్నవాళ్ళు కొంతమంది గుర్తుపట్టిన వాళ్ళు చూసి ఏమేమి దమ్ములు ఇట్లా వచ్చినా అంటే బండి లోపలికి వెళ్ళడం లేదు. నేను చూసిన మళ్ళీ వాళ్ళ కార్లో కూర్చొని వాళ్ళ కార్లో లోపలికి వెళ్ళి ఈమెని ఆ క్యాబ్లో తీసుకొని వచ్చిన, నాకు ఏం అర్థమైతే లేదు. అమ్మతో చెప్తున్నా నా దగ్గర అప్పుడు 1800 or 1500 ఉండే, మాక్సిమం 2000 అనుకో, ఇంకా 2000 ఉండే. నేను ఆ 2000తో పెళ్ళి ఎడ చేసుకోవాలి నాకు అర్థమైతే లేదు. గుడి దగ్గరికి వెళ్తే ఇక నేను కొంతమందిని కనుక్కున్నా ఇట్లా అన్న ఇట్లా మ్యారేజ్ చేసుకోవాలన్నా, నాకు సడన్గా ఇట్లా నా మా గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది, నేను మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏం చేయని సిచ్యువేషన్ అన్నా, పైసలు లేవన్నా అంటే నాకు ఒక అన్న ఆయన దేవుడు కానీ నిజంగా చెప్తున్నా ఆయన నాకు నిజంగా ఒక 50,000 అన్న పేరు బంటి అన్న, అంటే ఆ బంటి అన్న అంటే బంటి ఫీల్ అన్న కాదు పూలపల్లి బంటి అన్న, ఆయన మాకు మ్యారేజ్ చేయడం జరిగింది. అన్న దేవుని దాకా నాకు ఒక 50,000 ఇచ్చి నాకు పెళ్ళి చేసిండు. పెళ్ళి చేసి ఇంకా మీరు చేసుకోండి, 50,000 తీసుకొని మీరు చేసుకోండి అమ్మ, తర్వాత నాకు మనీ ఇచ్చేసేదని అంటే అన్న దయవల్ల ఇప్పటివరకు నాకు ఒక కాల్ వెళ్ళేది మనీ కావాలి. పెళ్ళి చేసుకుని గుడి దగ్గర పెళ్లి చేసుకున్న ఫోటో మీకు చూపిస్తా. ఈ గుడి దగ్గర పెళ్లి చేసుకున్న ఫోటోకి ఇగో ఇగో మీరు చూడండి, నిష్కి నేను తాళి కడుతున్నా చూసిరియా. ఈ గుడి దగ్గర పెళ్లి చేసుకోవడానికి మా దగ్గర ఉన్నాయి 2000 అంటే ఆ గుడి పంతులు మాకు ఇట్లా ఏమంటారు పైసలు అడుగుతుండ్రు. నాకు కొంతమంది పెద్దలను అనుకుంటే ఏమన్నారు, గుడి దగ్గర పెళ్లి చేసుకుంటే దేవుడు లాంటి పెళ్లి అది, మీరు చేసుకోవచ్చు కంపల్సరీ అది వర్తే అన్నారు. సో నేను అట్లా అని చెప్పి గుడి దగ్గర పెళ్లి చేసుకున్నా. ఆ గుడి పంతులు ఏమంటాడు, నాకు పైసలు ఇవ్వాలి మీరు అట్లట్లే చేసుకుంటారు అట్లట్లే చేస్తారు అదే అంటాడు. తర్వాత మళ్ళీ తీసుకుని పైసలు తీసుకుని మళ్ళీ 1500 తీసుకోడు. అయితే నా దగ్గర 500 ఉన్నాయి, 500 ఉన్నాయి. క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు నాకు సర్టిఫికేట్ కావాలంటే బంటి అని చెప్పినా కదా, సర్టిఫికేట్ కావాలి అంటే నాకు బంటి దగ్గర పైసలు తీసుకున్నా. ఇంకా కొంతమంది నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిరు, ఒక 5000 వేసిరు. ఆ మొత్తం అంతా అట్లా అట్లా చేసి మొత్తం ఈరోజు అందరి దయవల్ల ఈరోజు అందరికీ థ్యాంక్స్ నేను అయితే మంచిగా ఉన్నా మీ అందరి దయవల్ల. నేనైతే నిజంగా చెప్తున్నా కదా, మనీ లేకపోయింది అనుకో ఏం చేయలేము అబ్బా, మనీ ఉండాలి కంపల్సరీ. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మనీ ఉండాలి కంపల్సరీ కదా. మ్యారేజ్ ఒకవేళ మీ దగ్గర మీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ దయచేసి ఒకవేళ వాడు సెటిల్డ్ ఉంటే, లేకపోతే మన దగ్గర పైసా ఉంటేనే చేసుకోండి. అట్లా వద్దు, ఒకవేళ సెటిల్డ్ ఉన్నా లేకపోయినా అందరు మ్యారేజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రేమ ప్రేమించినంత సేపే ఉంటుంది, ఒక్కోసారి వెళ్ళిపోయింది అనుకో తిరిగి రాదు. పైస ఉన్నోడు చాలా కొనేసుకుంటాడు అబ్బా, అట్లాంటి మన వద్దు. ఎందుకని అవన్నీ ఉన్నప్పుడే సాధించుకోండి, లేనప్పుడు బాధపడకండి. లవ్ ఫెయిలియర్స్ ఎందుకైతారు తెలుసా, లవ్ ఫెయిలియర్స్ ఎందుకైతారు తెలుసా, నేను చెప్పేది నండి, లవ్ ఫెయిలియర్స్ అయితే ఎందుకైతారు తెలుసా, లవ్ ఫెయిలియర్స్ వాళ్ళకి ప్రేమ ఉన్నప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ వాల్యూ తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత నచ్చిపోతారు. అట్లా కాకుండా ఉన్నప్పుడే నాలాగా పెళ్లి చేసుకుని మంచిగా తర్వాత సెటిల్ అవ్వండి. ఇప్పుడు నేను ఫస్ట్ మేము ఇద్దరం రిలేషన్ ఉన్నప్పుడు లవ్ చేయకపోతే నేను తిడుతూనే వస్తున్నాను, తిడుతుండే కొడతా కొడతా అంటుండే, తాగుతుండే ఫుల్ తాగుతుండే. ఇప్పుడైతే మానేసినా లేదా, ఇప్పుడు అస్సలే తాగుతలేను, కానీ అప్పుడైతే నేను ఇందుక నాకైతే భయం నాకు అనిపించేసి అమ్మో ఇప్పుడే ఫోన్లోనే ఉంది కదా నన్ను ఊ అంటా అంటే ఫోన్ చేసినప్పుడు అలా కట్ చేస్తున్నాడు తాగుతుండ్రు, నేను పెళ్లి చేసిన ఇంటింటి తాగడం అనుకున్నాను కానీ ఏం తాగలే కానీ ఇప్పుడైతే మొత్తం అనిచిందో. సో ఇంకా మేము 21కి పెళ్లి చేసుకున్నాం. చేసుకున్న తర్వాత
ఇక పెళ్లి చేసుకున్న నైట్ కి నేనైతే మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండలేను, బికాస్ మా పేరెంట్స్ అందరూ అక్కడికి వెళ్ళి వచ్చేస్తారు కదా. అఫ్ కోర్స్ నేను ఒక పిల్ల ఇంట్లోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళకి ఎంత టెన్షన్స్ ఉంటాయి. అయితే వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేస్తే ఫస్ట్ అయితే ఏమైందంటే మా ఇంట్లోకి ఎలా తెలిసిందో చెప్తాను నేను. మ్యారేజ్ చేసుకుంటే నా ఫ్రెండ్స్ అందరు కలిసి నాకు మ్యారేజ్ చేశారు. నా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి నాకు మ్యారేజ్ చేశారు ఒక టెంపుల్ లో. ఎవరైతే వీడియో అంటే ఎవరైతే ఫోటో పెట్టిండు నితిన్యాడు బన్నీ ఇంకా డింపు వీళ్ళందరూ ఏం చేసారు అంటే నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ ఫోటో ఏం చేసి స్టోరీ పెట్టి స్టోరీ మెన్షన్ చేసి వీళ్ళ అక్కకి. అంటే పాపం నితిన్ అసలు రాను కూడా రాలేదు గైస్ మనం పెళ్లి చేసుకుంటప్పుడు. ఆ పిల్లగాడు ఎన్ని పెట్టిందో నాకు తెలియదు. గైస్ నా ఐడి పక్క మా అక్క ఫోన్ లో ఉంటుంది. అయితే మా అక్క అది ఏం చేసింది ఇదేంది ఇప్పుడు మెన్షన్ చేసి అని చెప్పి ఓపెన్ చేసి చూడగానే మా ఇద్దరం పెళ్లి చేసుకొని అక్క చూసి ఫుల్ అంటే ఫుల్ ఇంకా ఇక తెలిసిపోయింది. ఇలా ఫ్యామిలీ తెలిసిపోతే నాకు అప్పటికి ఈడ దాసుకోవాలో అర్థమైతేలే, ఈడ దాసుకుందామన్నా కూడా ఈడ పట్టేసుకున్నారు అనుకో కంపల్సరీ మేము తీసుకెళ్ళిపోతారు. కానీ నిజంగా చెప్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం అమ్మాయి మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఒక్క క్వశ్చన్ అబ్బాయికి మాత్రం అస్సలు అడగరు. ఎన్ని క్వశ్చన్స్ వేస్తారు తెలుసు అమ్మాయికి, నా గురించి బ్యాడ్ చెప్పారంట, నా గురించి మస్తు చెప్పారంట పోలీసు వాళ్ళు. అరే నేను దొంగనా లంగనా ఏం చేస్తా చెప్పు, నేను ఏం చేయాలి, నేను ఎవరిని అడగా ఎవరి దగ్గర తినా, నా నేను ఉంటా నా నేను కష్టపడుకుంటా, అట్లాంటి నా గురించి నేను చిల్లర్ కానీ అదే అని చెప్పి చెప్పారంట వాళ్ళు. అంటే వదిలి వెళ్ళిపోవాలని చెప్పి, అంటే వదిలేసి అమ్మ అన్ని మేము ఎన్నిసార్లు పీఎస్కొచ్చిండాడు ఇట్లా కొట్లాడండి అట్లా కొట్లాటలు చేసిండు వాడు జైలుకి పోయిండు మాడు మస్తు చిల్లరగాడు అదేనంటే చిల్లరగాడు నేను చిల్లరగా అన్నాను. అరే నేను చిల్లరగానే అనిపిస్తున్నా మీరు ఎప్పుడు గైస్ నన్ను అక్కడ సైడ్ పంపించాలని చెప్పి వాళ్ళు చాలా అంటే చాలా మెహనత్ చేశారు. కానీ నేను స్ట్రాంగ్ గా కంపల్సరీ ఉండాలి నిజంగా చెప్తున్నావు. ఒకవేళ ఈమె వెళ్ళిపోయి ఉంటే నా దగ్గర ఈ రోజు వరకు నేను బాధపడుతుండే, అటు ఈమె బాధపడుతుండే, ఇద్దరికి ఇద్దరం దూరం అవుతుండే. కానీ మళ్ళా కలుస్తుండే ఎట్లయినా నేను మాత్రం ఈమె వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని అడ్డంకాలైనా రాని కానీ ఈమె మాత్రం ఎట్లా తిరిగినాం తెలుసా, పెళ్ళి అయిపోయిన రాత్రి అంతా మేము ఏడుండాలో మాకు అర్థమవుతుంది. ఎవరి ఇంటి ఉన్నా కానీ వాళ్ళకి రిస్క్, మా వల్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని చెప్పి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉండొచ్చు కానీ మా వల్ల మళ్ళీ వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి రామా ఇంట్లో ఉండు. కానీ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి రిస్క్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి రిస్క్. సో రాత్రి దానిమని పోలీసు వాళ్ళు వచ్చేసారు అనుకో, అంటే మేము ఒకరు ఇంట్లో ఉండడం జరిగింది. అయితే మార్నింగ్ 6:30 టూ డేస్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 6:30 డోర్ కొట్టారు ఒక ముసలిది వాళ్ళు ఉన్నారంట. డోర్ కొడితే నిద్రనే లేదు, నాకు నిద్ర లేదు. అప్పటికే మనం చూస్తున్నాం రేపు ఏమవుతుందో అని చెప్పి. అయితే మధ్యరాత్రి కాదు 3 గంటలకి మార్నింగ్ 3 ఎవరో ఎట్లా తెలుసా పోలీసులు ఎట్లా కొడుతూ దండండి ఎట్లా ఆల్మోస్ట్ ఇలా గుంజేస్తారు బయటికి అట్లా ఊరు దండంగా కొడుతున్నారు. అది మొత్తం ఆగు తెలియదు. అయితే మా ఇద్దరు ఆయన అన్నాడు నిషు ఎంత స్ట్రాంగ్ ఉంది నిషు లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను నిజంగా చెప్తున్నారా పిఎస్లో అందరూ నాకు నేను భయపడాలనుకుంటున్నారు. కానీ నేనైతే నిజంగా ఏం భయపడలేదు, నేను మంచిగా స్ట్రాంగ్ గానే ఉన్నా. కానీ ఇగో ఇది ఉందనుకో మీరు ఎంత స్ట్రాంగ్ అయినా ఉంటారు, ఇది ఉండాలి కంపల్సరీ. మీరు మ్యారేజ్ చేసుకుంటే ఇది ఏం సర్టిఫికేట్ ఇది రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం మేము కంపల్సరీ మనకి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉండాలి. గవర్నమెంట్ సర్టిఫికేట్ లేదనుకో కంపల్సరీ మీరైతే ప్రాబ్లంలు అంటే ప్రాబ్లమ్ చాలా పడతారు. సో మేమైతే ఇప్పటికీ మీ దయ వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పెళ్లి వీడియోలు నా పెళ్లి ఫోటో అన్నీ మీకు కావాలి అనుకుంటే మేము కోలి ఇంట్లో ఉన్నాము. అయితే ఓరో ముసలి డోర్ కొట్టింది, ఇక మేము ఓరో తీసి చూస్తే అన్నాడు అప్పటికి ఇగో నిషో అయిపోయింది పోలీసులు వచ్చినట్టున్నారు మనం పోవాల్సి వస్తుంది అడిగి వెళ్ళిన తర్వాత నువ్వు స్ట్రాంగ్ అంటే ఓకే సంగీ నువ్వు ఏం మేడం నేను ఉన్నాను సర్టిఫికేట్ లేదు మా దగ్గర అందుకే నాకు భయం 4:00 మా దగ్గర సర్టిఫికేట్ లేదు మాకు 11 or 12 వస్తుంది మాకు సర్టిఫికేట్. అయితే 4:00 ఓరో డోర్ కొట్టే మా ఇద్దరం అనుకున్నాం ఇంకా అయిపోయింది ఇడికి స్టోరీ హాఫ్ అయిపోయింది నేను వచ్చి వేస్ట్ అని అనుకున్నాను. ఎట్లా కొడతారు గాయస్ ఆ టైంలో పోలీసులు పట్టుకుంటే ఒకవేళ ఎట్లా కొడతారు చెప్పు, నన్ను ఎట్లా కొడతారు ఈమె నేను కొడుతారు నన్ను మాత్రం గప్ప కుద్దేశారు నాకు తెలిసి అది స్టోరీ నాకు వారు మంచి అయిపోతుంది అని చెప్పి నా పక్కడ ఒకరిని వెళ్ళిపోతాయని నాకు తెలుసు. సో నేను అయినా డేరేషన్ గట్టిగా ఉన్నా మీరులో ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండండి పోయి. ఇప్పుడు ఇలా ఇంట్లో అయితే చాలా ఇప్పుడు ఏ లవ్ స్టోరీ అయినా ఒక 1 hour 2 hours పిఎస్లో మాట్లాడిస్తారు. కానీ మాకైతే 6 hours నాకు అమ్మాయిని దూరం చేశారు. 6 hours నాకు ఈమె అటు తీసుకెళ్తారు ఇటు తీసుకెళ్తారు ఇటు తీసుకెళ్తారు అటు తీసుకెళ్తారు ఒకసారి పైకి తీసుకెళ్తారు. అరే ఏం అర్థమవుతలే నాకైతే నిజంగా ఫ్యూజ్ లౌట్ నాకైతే నిజంగా నిల్చొని ఉన్నా నేను 6 hours పిఎస్లో నిల్చొని ఉన్నా నాకైతే ఏం అర్థమవుతలేదు అసలు నేను నించొని ఉన్నా ఇట్లా నించొని ఉన్నా నాకు ఏం అర్థమవుతలే ఇట్లయితే పొద్దున్నీ మేము నిజం చెప్తున్నాం అన్నం టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసినాం గైస్. ఎందుకంటే మాకు ఏమొద్దు మాకు ఇది ఒక్కటి దీనికోసం
తినకుండా తిప్పలు లేకుండా మేము మార్నింగ్ అక్కడికి వెళ్ళినామంటే మార్నింగ్ మేము అక్కడ 10 or 11 రీచ్ అయితే ఇది మాకు దొరికేసింది 11 o'clock రీచ్ అవ్వగానే మేము 11:30 వరకు పిఎస్లో ఉన్నాం. పిఎస్లో ఉన్న తర్వాత వాళ్ళు 11 నుంచి 4-5 o'clock వరకు మమ్మల్ని మొత్తం ఆడుకుంటే అనలేదు. వయసు అంటే నేను ఎప్పుడైతే నేను ఈమె నాకు అన్ని చెప్తా ఈమె నాకు ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే వచ్చేసిన తర్వాత నాకు చెప్పింది మ్యారేజ్ మొత్తం అయిపోయిన తర్వాత నైట్ నాకు కొన్ని వీడియోస్ చూపిస్తుంది మీ ఫోన్లో. ఎట్లా తెలిసింది తెలుసా? ఎందుకు తెలిసింది? నాకు ఏంటంటే మా మమ్మీని అంటే మా మమ్మీని మా అక్క మా చెల్లి మా డాడీని ఇట్లా మోసం చేస్తున్నానేమో. వాళ్ళందరిని వదిలేసి వస్తున్నా అని చెప్పి నాకు మస్తు అంటే చాలా బాధ అనిపించింది. అంటే మా అమ్మ అప్పటికి లేచే ఉంది. మా అమ్మ అనేది సరే బిడ్డ మెల్లగరా అది నేను మా మమ్మీకి ట్యూషన్ అని చెప్పి బయటికి వెళ్ళిన ట్యూషన్ అని చెప్పి బయటికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాక అదే బాధ అంటే మా అమ్మ అన్నది సరే అంటే మంచిగా రానన్నా పోయి అని అన్నది ఆడికి ఆడికి వీడికి వచ్చేసిన నేను 2 or 1 నిజం చెప్తున్నా. ఫ్లైట్లో కూర్చొని కూడా ఎంత అంటే ఎంత ఏడ్చినా తెలుసా అంటే అరే ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నా అని చెప్పి ఆ ఒక బాధ ఉంటుంది కదా. అయితే ఇంకా నాకు అదే బాధ అనిపిస్తుంది ఇప్పటికీ కూడా అదే ఎట్లా మోసం చేసినాము మమ్మీ దగ్గర. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నానింగి. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే కంపల్సరీ పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 కూడా అర్థమవుతుంది. సో గైస్ అస్సలు లేట్ చేయకుండా మీకు ఒకవేళ నా మ్యారేజ్ ఎట్లా చేసుకున్నావు ఏ గుడికాడ చేసుకున్నావు కామెంట్ ఏంటంటే పార్ట్ 3 అని చెప్పి నేను తాళి కట్టే వీడియో కూడా మీకు నేను చూపిస్తాను తాళి కట్టేది. ఇంకా ఈమె ఢిల్లీ నుంచి ఎట్లా వచ్చింది ఎంత ఏడుచుకుంటూ వచ్చింది నాగరికి ఎట్లా ఏడుచుకుంటూ చెక్ చేసుకుంది అవన్నీ స్వీట్ మెమరీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా మేము మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నాము ఎంతమంది నా చుట్టుపక్కల ఉండేనో వాళ్ళందరూ నాకు ఎట్లా మ్యారేజ్ చేసారు ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ మా మ్యారేజ్ వీడియో అని చెప్పి కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే మీకు తప్పకుండా నాతో అయ్యేంతవరకు నా మ్యారేజ్ వీడియో నా ఫోన్లో ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో అవన్నీ వీడియోస్ మీకు నేను తప్పకుండా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై నిషు క్రేజీ బ్లాగ్స్ ఛానల్. మా వైఫ్ ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.